హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి మన తెలుగు బడి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ ఎలా చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన తెలుగు బడి ఛానల్. ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తీసుకుంటే అనారోగ్యం బారిన పడకుండా నిత్యం ఆరోగ్యంగా ఉంటారంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలలో చెమిరి వేస్తే అది పెరుగవుతుందనేది అందరికీ తెలిసిన విషయం. కానీ చెమిరిలో లాక్టోబెసిల్స్ బల్గేరికాస్ అనబడే బ్యాక్టీరియా ఉంటుంది. పాలలో చెమిరి వేయడంతో ఆ పాలు షుగర్ లాక్టిక్ యాసిడ్లోకి మారిపోతుంది. దీంతో పాలు పేరుకొని పెరుగుగా రూపాంతరం చెందుతుంది. పాలకన్నా పెరుగును ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. పాల ద్వారా లభించే కొవ్వు పరిమిత వయసు వచ్చేంత వరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. మనిషి వయసు పైబడే కొద్దీ పాలు సేవిస్తూ ఉంటే అది శరీరానికి హాని చేస్తుంది. దీంతో పాలకన్నా పెరుగు తీసుకోవడమే ఎంతో ఉత్తమమైనదంటున్నారు వైద్యులు. ఎందుకంటే పెరుగు ద్వారా లభించే ఫాస్ఫరస్, విటమిన్ డీలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాయి. పెరుగులో కాలుష్యాన్ని ఆమ్లం రూపంలో మార్చుకునే గుణం ఉంటుంది. ప్రతిరోజు 300 మిల్లీలీటర్ల పెరుగును సేవిస్తూ ఉంటే ఆస్టియోఫోరాసిస్, క్యాన్సర్, ఉదర సంబంధిత జబ్బుల బారిన పడకుండా తమను తాము కాపాడుకోవచ్చంటున్నారు వైద్యులు. ప్రతిరోజు ఆహారంతో పాటు పెరుగు తీసుకోవడం వలన శరీర వేడిని చల్లబరుస్తుంది. ఫంగస్ను పారదొలేందుకు పెరుగును వినియోగిస్తారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరూ ఉరుకులు పరుగులమయమైన జీవితాన్ని గడుపుతున్నారు. దీంతో ఉదర సంబంధిత జబ్బులతో బాధపడుతుండడం సర్వసాధారణమైపోయింది. ఇలాంటి వారు తాము తీసుకునే ఆహారంలో పెరుగును తగినంత మోతాదులో తీసుకుంటే ఇలాంటి జబ్బులు దరిచేరమంటున్నారు డైటీషియన్లు. అతి ముఖ్యమైన లాభం చేకూర్చే బ్యాక్టీరియా పెరుగు ద్వారా లభిస్తుంది. ఇవి శరీరానికి పలు రకాలుగా లాభాలను చేకూరుస్తాయి. ఉదరంలోని పేగులకు అత్యుత్తమమైన బ్యాక్టీరియా అందకపోతే ఉదర సంబంధమైన పలు జబ్బులు వెంటాడుతాయి. ఇందులో ప్రధానంగా ఆకలి వేయకపోవడం, అల్సర్, కడుపు నొప్పి తదితర జబ్బులకు కేంద్ర బిందువు ఉదరమే అంటున్నారు ఆయుర్వేద వైద్య నిపుణులు. దీంతో యాంటీబయాటిక్ థెరపీ సందర్భంగా భోజనం ద్వారా తీసుకునే విటమిన్లు, ఖనిజాలు సరిగా జీర్ణం కావు. ఇలాంటి సమయంలో పెరుగు తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పెరుగు తీసుకోవడం వలన జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. దీంతో ఉదరంలో తలెత్తే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చంటున్నారు వైద్యులు. పెరుగు తీసుకోవడం వలన శరీరానికి అందవలసిన పోషక విలువలు సమృద్ధిగా లభిస్తాయి. దీంతో పాటు శరీర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కొందరికి తరచూ నోట్లో పుండ్లు ఏర్పడడం లేదా పొక్కులు ఏర్పడడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి వారు ప్రతిరోజు 2-4 సార్లు నోట్లో పుండ్లున్న చోట పెరుగు పూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుంది. పెరుగు తీసుకోవడం వలన శరీరంలోని రక్తంలో ఏర్పడే ఇన్ఫెక్షన్ను అదుపులో ఉంచేందుకు తెల్ల రక్త కణాలు ఎంతగానో తోడ్పడతాయి. తెల్ల రక్త కణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. వయసు పెరిగే కొద్దీ మనిషి పెరుగును తీసుకుంటూ ఉండాలి. దీంతో వారిలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే చాలా కాలంగా పలు జబ్బులతో బాధపడేవారు తప్పనిసరిగా పెరుగును తీసుకోవాలి. పెరుగు తీసుకోవడం వలన వారి ఆరోగ్యానికి చాలా మంచిది. యాంటీబయోటిక్ థెరపీ ఇచ్చే సందర్భంలో నియమానుసారం పెరుగు తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తూ ఉంటారు.